హలో అమ్ము. కన్నా, నాకు నిన్ను అర్జెంటుగా చూడాలని ఉంది. ఇంకేం రీజన్స్ చెప్పకుండా మన స్పాట్కి వచ్చేసాయి. చెప్పు ఇప్పుడు ఏంటి మ్యాటర్? మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. ఓ, రెస్పాన్స్ బాగుంటుంటే హిట్ సినిమా హీరోయిన్లా కలకలాడుతుండేదానివి. ఫ్లాప్ అయిందని నీ కళ్ళే చెప్తున్నాయి. మరేం చేద్దాం, వెళ్ళిపోదామా? మరి అమ్మా నాన్న పరువు మాకు లేదేంటి? సొసైటీ అమ్మాయిని అబ్బాయిని ఒకేలా చూస్తే ఈ సిచ్యువేషన్లో ఏ అమ్మాయి ఉండదు. మరి నన్ను ఇప్పుడు వదిలేస్తున్నావా? ప్రేమించిన వాడిని వదిలేసే అంత ధైర్యము లేదు. అలా అని పేరెంట్స్ని వదిలేసి వచ్చేసే అంత పిరికితనమూ లేదు. అమ్మో, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తెలీదు. చా, ఈ అమ్మాయిలు మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి మనలాంటి ఏదో ఒకడు ఉండాలి. తూదీనా అమ్మా జీవితం. ఓరి ఓరి ఓ మై గాడు, హాటు బీటు అందను తాకేరా, పల్సు రేటు మీటరు దాటిపోయారా, బాడీ వెయిటు మెల్లగా లూజ్ అయిపోయారా, కళ్ళతో గాయం చేసి నా కాళ్ళను కట్టేసింది, కుప్పెడు మాటలు చెప్పి వాళ్ళ గొప్పగా తప్పుకుపోతున్నది. ఓరి ఓరి ఓ మై గాడు, హాటు బీటు అందను తాకేరా. దేవుడే తప్పు చేసేరా, ఇంత అందమే ఎందుకిచ్చేరా, మనుషులే చూడగా పైకి సున్నితం, మాటలో దాచను ఎంత కరకసం. వద్దు రమమా వద్దు, ఈ మాయలు పడనే వద్దు, కొద్దిగా ఉండాలంటే గోపె కొని కొట్టి కుక్కను పట్టు. ఓరి ఓరి ఓ మై గాడు, అటు బిటు అందను తాకేరా. అటు బిటు అందను దాకేరా.